నమస్తే, నేను హర్షిత. వెల్కమ్ టు మ్యాంగో న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీలో చేరిన పోతిని మహేష్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగన్. హామీలు అమలు చేయకపోతే వెంటాడతా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరించిన కేటీఆర్. బీజేపీ అభ్యర్థుల పదో జాబితా విడుదల, 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన హైకమాండ్. సుప్రీంకోర్టు తలుపు తట్టిన కేజ్రీవాల్, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు. ఛత్తీస్గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం, అదుపు తప్పి లోయలో పడిన బస్, 12 మంది దుర్మరణం. వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర 12వ రోజుకు చేరుకుంది. గంటవారిపాలెం నుంచి 12వ రోజు యాత్రను జగన్ ప్రారంభించారు. పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చి బస్సు యాత్రలో పాల్గొన్నారు. దారి పొడవునా పూలవర్షం కురిపించారు. విప్పెర్ల, దేవరంపాడు, పిడుగురాళ్ల, అనుపాలెం, రెడ్డిగూడెం మీదుగా ధూళిపాళ్ల వరకు 12వ రోజు జగన్ బస్సు యాత్ర కొనసాగింది. అయ్యప్ప నగర్ బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన సభలో జగన్ పాల్గొని ప్రసంగించారు. బాబు గారి గురించి, చంద్రబాబు గారి గురించి ఈరోజు ఈ సిద్ధం సభకు వచ్చిన లక్షల మందితో కలిసి నేను కొన్ని నిజానిజాలు తీర్చదలుచుకున్నా. ఈరోజు ఇక్కడ మీరు నేను జాయింట్గా ఓ ఫ్యాక్ట్ చెక్ చేద్దామా, ఓ నిజ నిర్ధారణ చేద్దామా, ఈ చంద్రబాబు గురించి ఎల్లో మీడియా అంటే ఆయన పచ్చ మీడియా అంటే ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ TV5, ఈ చెత్త మీడియా చేస్తా ఉన్న ప్రచారం ఏమిటి అనంటే, వాటిలో ఉన్న నిజాలేమిటి అనంటే, వాటిలో ఏది నిజం ఏది అబద్ధం ఒక్క విషయాన్ని మీ ముందు పెట్టి నిజాలు నిగ్గు తేలుద్దామా, మీరంతా కూడా రెడీనా అని అడుగుతా ఉన్నాను. వారు చెప్పే అబద్ధాలు, వారు చెప్పే మోసాలన్నీ కూడా ఈరోజు మీ కళ్ళ ఎదుట పెట్టి ఇద్దరం కలిసి జాయింట్గా నిజ నిర్ధారణ చేద్దామా అని అడుగుతా ఉన్నాను. ఈ ఎల్లో మీడియా అంటే ఈనాడు అంటే ఈ ఆంధ్రజ్యోతి అంటే ఈ TV5, వీరు ఎంత ప్రమాదకారి అనంటే, వీళ్ళంతా కూడా చంద్రబాబుతో కూడమలుక్కొని వీరంతా ఒక నిర్ణయానికి వస్తారు. వచ్చిన తర్వాత వీరంతా కూడా ఏం చేస్తారో తెలుసా అన్న, వీరంతా కలిసి ఒక గాడిదను తీసుకొచ్చి ఆ గాడిదను గుర్రం అంటూ పదే పదే వీళ్ళంతా కూడా ఊదర కొడతారు. ఇది ఈ పచ్చ మీడియా చేసే కార్యక్రమం. ఇలాగే ఈ పచ్చ మీడియా, ఈ చంద్రబాబు వీళ్ళు చేస్తా ఉన్న కుట్ర రాజకీయాలు, మోసపు రాజకీయాలు, అబద్ధపు రాజకీయాలు గత 30 ఏళ్ళగా వీరంతా కూడా చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ 30 ఏళ్ళగా ఏం చేస్తున్నారో కూడా ఒకసారి గమనిస్తే కొన్ని విషయాలు మీ అందరితో కూడా పాలు పంచుకుంటా. ఈరోజు కొన్ని వాస్తవాలు మీ అందరి సమక్షంలో ఈ ఫ్యాక్ట్ చెక్ కార్యక్రమంలో ఈ విషయాలన్నీ కూడా తేల్చిపోవాలి. మీ అందరితో కూడా నేను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మొదటిది, వీళ్ళంతా ఎల్లో మీడియా, చంద్రబాబు వీళ్ళంతా కూడా భ్రమ కల్పిస్తూ ఉంటారు. జాబు రావాలి అని అంటే బాబు రావాలి అని చెప్పి వీళ్ళంతా కూడా భ్రమ కల్పిస్తూ ఉంటారు. మీ అందరికీ గుర్తుందా, 2014లో కూడా ఎన్నికలకు ముందు ఇదే మాదిరిగానే చెప్పారు. టీవీలలో ఎక్కడ చూసినా కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇవే, జాబు రావాలి అని అంటే బాబు రావాలి అనే అడ్వర్టైజ్మెంటు.
ఇదే కదా వాళ్ళు చెప్పింది, ఇదే కదా అమ్మ వాళ్ళు చెప్పింది, ఇదే కదా తమ్ముడు వాళ్ళు చెప్పింది. ఏపీలో ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీట్లు దక్కని అసంతృప్తి నేతలు పార్టీ ఫిరాయిస్తున్నారు. ఇటీవల జనసేనకు గుడ్ బై చెప్పిన పోతిన మహేష్ వైసీపీ గూటికి చేరారు. తన అనుచరులతో కలిసి వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి మహేష్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు పాముల రాజేశ్వరి రమేష్ రెడ్డిలు కూడా వైసీపీలో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్పిందని, కానీ రేవంత్ రెడ్డి హామీలను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి 5 నెలలు అవుతున్న రుణమాఫీలపై ఎటువంటి ప్రకటన చేయలేదని ధ్వజమెత్తారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇచ్చే 2,500 రూపాయల కోసం ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చారు. అలాగే 14 లక్షల కార్పొరేట్ రుణాలను బీజేపీ ప్రభుత్వం మాఫీ చేసిందని, రైతులకు 1 రూపాయి అయినా మాఫీ చేసిందా అని కేటీఆర్ నిలదీశారు. ఆయన రేవంత్ రెడ్డి గారు, మీరు 5 ఏళ్ళు నిక్షేపం లాగుండాలని కోరుకుంటున్నాం మేము. ఆ జేబుల కత్తెర జర అటు అయితే డేంజర్ ఉంటుంది, జాగ్రత్త, కొద్దిగా జాగ్రత్త. పైలం జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, మెడల పేగులేసుకొని తిరుగుతున్నా అని మాట్లాడతారు. మెడల పేగులేసుకొని తిరుగుతున్నాడు ముఖ్యమంత్రి, మెడల పేగులేసుకున్నా అంటాడు, మానవ బాంబు అంటాడు, అసలు విషయం మాత్రం చెప్పాడు. రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఇచ్చిన హామీలు ఏమైనా స్వామి అంటే చెప్పాడు. నా ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరుగుతుందంటారు. రేవంత్ రెడ్డి గారు, నీ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈ 5 ఏళ్లలో నువ్వు ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలని కోరుతున్నాం. చెయ్యకపోతే మాత్రం వెంటాడుతాం, వేటాడుతాం, ప్రజలందరినీ కూడగట్టి కాంగ్రెస్ పార్టీని తప్పకుండా రాజకీయంగానే బొంద పెడతాం. మానవ బాంబులు అయ్యే కర్మ నీకు అవసరం లేదు. నీ పక్కకే ఉన్నాయి బాంబులు, ఒక నల్లగొండ బాంబు, ఖమ్మం బాంబు పక్కకే ఉన్నాయి. వాళ్ళు పెడతారు పెడితే నీకు బాంబులు తప్ప మేము పెట్టాల్సిన అవసరం లేదు. మాకు నీ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన కర్మ అంతకంటే కూడా లేదు. ఎందుకంటే ఆటోమేటిక్గా నువ్వే ఫెయిల్ అవుతావు, నీకే ఎరకాదు. నీకు కూడా తెలుసు, ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ముఖం ఆ తెలివి నీకు లేదు. ఉన్న సంపదను, రాష్ట్ర సంపదను పెంచే తెలివి లేదు. ఎంతసేపు తెల్లారలేస్తే ఏం చేయాలి? ఈ స్కాము, ఆ స్కాము, ఈ ట్యాపింగు, ఆ ట్యాపింగు, దాని గురించి తప్ప ఇంకో ఆలోచనే లేదు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, ఫోన్ల ట్యాపింగ్ మీద పెట్టిన శ్రద్ధ వాటర్ ట్యాపింగ్ మీద పెట్టు. మళ్ళా వాటర్ ట్యాంకర్లు మోపైనాయి, వాటర్ ట్యాంకర్లు తిరుగుతున్నాయి ఊర్లల్లో. మళ్ళా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చిండే, అది ఎక్కడో కనీసం దాన్ని నిర్వహించి తెలివితేటలు కూడా లేవు ఈ ప్రభుత్వానికి. అందుకే రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి అంటే వాళ్ళు పెట్టిన డమ్మీ అభ్యర్థి నేను ఉత్తగానే అంటలేను. చేవెళ్ల కోసం జాయిన్ అయ్యిండు పట్నం మహేందర్రెడ్డి పోయి, పట్నం మహేందర్రెడ్డి సునీత మహేందర్రెడ్డి పోయి చేవెళ్ల టికెట్ కావాలని జాయిన్ అయ్యింది. అక్కడ వణికిరారట, కానీ మల్కాజ్గిరికి మాత్రం ఆ చెత్తను, చేవెళ్లలో వణికిరాని చెత్తను తీసుకొచ్చి మల్కాజ్గిరి ముఖం మీద వారేస్తా అని చెప్పి ఇక్కడ టికెట్ ఇచ్చింది. మరి ఆ డమ్మీ అభ్యర్థి కాదా ఆమె? ఇక్కడ పనికొచ్చే అభ్యర్థినా? అందుకే నేను అడుగుతా ఉన్నా, మిత్రులారా, ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇవాళ ఏం నష్టం జరిగిందో ఒక్కసారి ఓటేసినందుకే మీ కన్నం గట్టి ఉన్నది. మళ్ళొక్కసారి ఓటేస్తే ఏమంటాడు రేవంత్ రెడ్డి? నేను 2 లక్షల రుణమాఫీ చేయకపోయినా నాకే ఓటేసింది, నేను నెలకు 2,500 ఇవ్వకపోయినా నాకే ఓటేసిండ్రు, ముసలోళ్ళకు నెలకు 4,000 ఇస్తానని చెప్పినా ఓటేయకపోయినా, ఆ పైసలు ఇవ్వకపోయినా నాకే ఓటేసిండ్రు. కాబట్టి రేపు ఇచ్చే అవసరమే లేదు. రైతు బంధు రద్దు, దళిత బంధు రద్దు, కొత్తగా రంజాన్ తోఫా రద్దు, క్రిస్మస్ తోఫా రద్దు, బతుకమ్మ చీరలు వద్దు. ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా బరి తెగించి
ఏం చేయకపోయినా నడుస్తుంది, ప్రజలు పిచ్చోళ్ళు అనుకునే విధంగా వారు పరిపాలన కొనసాగించబోతా ఉన్నారు. ఆలోచించండి. ఇంకొక మాట కూడా, ఇక్కడున్న మా మైనారిటీ సోదరులను నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ ఇక్కడ డమ్మీ అభ్యర్థిని పెట్టింది ఎందుకు? ఎవరికి లాభం చేయడానికి? బీజేపీకి లాభం చేయడానికే కదా. కరీంనగర్లో ఇప్పటివరకు అభ్యర్థిని డిక్లేర్ చేయడు, ఇక్కడ డమ్మీ అభ్యర్థిని పెడతాడు. సికింద్రాబాద్లో డమ్మీ అభ్యర్థి మొత్తం చూడండి లెక్క. కొన్ని చోట్ల బీజేపీ గెలవాలా, కొన్ని చోట్ల కాంగ్రెస్ గెలవాలా, ఇద్దరమే ఉండాలి తప్ప కేసీఆర్ ఉండొద్దు, బీఆర్ఎస్ ఉండొద్దు అనేది ఈ రెండు పార్టీల పంతం. అందుకే ఆలోచన చేయాలి. ముఖ్యంగా పాపం రాహుల్ గాంధీ గారిని కూడా రేవంత్ రెడ్డి గారు పిచ్చోని చేస్తూ ఉన్నాడు. రాహుల్ గాంధీ ఏమనుకుంటుండంటే, నేను చేసిన ముఖ్యమంత్రి అయినను, నా కోసం పనిచేస్తున్నాను రాహుల్ గాంధీ అనుకుంటుండు. కానీ రేవంత్ రెడ్డి గారి మాటలు చూడండి, ఆయన వ్యవహారం చూడండి. రాహుల్ గాంధీ పాపం ఢిల్లీలో అక్కడెక్కడో పైన ఉత్తర భారతదేశంలో భారత్ జోడో యాత్ర అని తిరుగుతున్నాడు. ఆయన చెప్తున్నాడు రాహుల్ గాంధీ, చౌకీదార్ చోర్ హై అంటున్నాడు రాహుల్ గాంధీ. చౌకీదార్ అంటే ఎవరు? చౌకీదార్ ఎవరు? చౌకీదార్ చోర్ హై అని రాహుల్ గాంధీ అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటుంది ఇక్కడ? చౌకీదార్ చోర్ నహీ హై, హమారే బడే భాయి హై, హమారే బడే భాయి హై, నరేంద్ర మోడీ మేరా బడా భాయి అని ఇక్కడ రేవంత్ రెడ్డి. అక్కడ రాహుల్ లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాని నరేంద్ర మోడీ స్పీడ్ పెంచారు. దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బుధవారం తమిళనాడులోని వేలూరులో నిర్వహించిన పబ్లిక్ మీటింగ్ లో మోడీ పాల్గొన్నారు. తాము అధికారంలోకి వస్తే అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిస్తామని మోడీ వెల్లడించారు. తమిళనాడులో తమ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులు తమిళ ప్రజల జీవన నాణ్యతను, జీవన సౌలభ్యాన్ని పెంచాయని అన్నారు. చెన్నై నగరాన్ని డైనమిక్ అండ్ వైబ్రెంట్ నగరంగా పేర్కొన్నారు. చెన్నైకి తన హృదయంలో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని మోడీ వెల్లడించారు. కాశీ తమిళ సంగమం హో, సౌరాష్ట్ర తమిళ సంగమ హో, మేరా ప్రయాస్ హోతా హై కి పూరా దేశ్ హమారీ మహాన్ తమిళ సంస్కృతి కో జానే. ఔర్ ఆజ్ జబ్ మే వేలూర్ ఆయా హూ తో మే కాశీ కా సాంసద్ హూ, ఆప్ సబ్కో కహతా హూ ఆప్ కాశీ ఆయే, మే నిమంత్రణ దేనే ఆయా హూ, కాశీ తమిళ సంగమం కో ఔర్ శాందార్ బనాయే. దూసరా మే గుజరాత్ మే పైదా హువా హూ, యహాన్ భీ గుజరాత్ కే బహుత్ పరివార్ రహతే హై, सैकड़ों परिवार है यहां हमारे कच्छ के. मैं आपको सौराष्ट्र तमिल संगम के लिए भी एक गुजराती के नाते निमंत्रण देता हूं, और जो यहां सौराष्ट्री तमिल है वो अपने गांव आए, अपने कुलदेव का वो दर्शन करे, ये हमेशा मेरा आपको निमंत्रण है. मैं यूनाइटेड नेशंस में तमिल भाषा में बोलने का प्रयास करता हूं, ताकि पूरी दुनिया को पता चले कि हमारी तमिल विश्व की सबसे प्राचीन भाषा है. मेरे इन प्रयासों के बीच डीएमके की सच्चाई क्या है? मैंने जब संसद में तमिलनाडु के गौरव पवित्र सेंगोल की भारत की पार्लियामेंट में स्थापना करवाई, तो डीएमके पार्टी ने उसका भी बायकॉट किया था. కాశీ తమిళ సంఘం అదే పోల సౌరాష్ట్ర తమిళ సంఘం ఎదువாக இருந்தாலும் கூட நமது மகத்தான பண்பாட்டை இந்த நாடு முழுவதும் அறிய வேண்டும் என்று முயற்சியாக இருந்து கொண்டிருக்கிறது. நான் காசியினுடைய நாடாளுமன்ற உறுப்பினராக இங்க வந்திருக்கின்றேன். ஆகவே குஜராத்தில் கூட நான் இருந்திருக்கேன், இங்க குஜராத் மக்கள் நிறைய பேர் வந்திருக்கீங்க எனக்கு தெரியும். ஆகவே அதற்காக சௌராஷ்டிரா தமிழ் சங்கம் என்று கூட நான் இங்க ஏற்பாடு செய்திருக்கின்றேன். அது மட்டுமல்ல, ஐக்கிய நாடுகள் சபையில, யுஎன் சபையில், ஐக்கிய நாடுகள் சபையில நான் தமிழ் மொழியில பேசுவதற்கு முயற்சி செய்து கொண்டிருக்கின்றேன். ஆனால் செய்வது மட்டுமல்ல,
உலகத்திலேயே மிகவும் பழமையான மொழி தமிழ் மொழி என்பதை உலகம் முழுவதும் சொல்வதற்காக நான் முயற்சி செய்து கொண்டிருக்கின்றேன். ஆனால் என்னுடைய இந்த முயற்சிகளுக்கு திராவிட முன்னேற்ற கழகம் திமுக என்ன தெரியுமா, தன்னுடைய நிலைப்பாடு என்ன தெரியுமா? நாடாளுமன்றத்தில் தமிழகத்திலிருந்து வந்திருக்கக்கூடிய புனிதமான செங்கோலை நாடாளுமன்ற மைய மண்டபத்தில் நான் வைக்கின்ற பொழுது திராவிட முன்னேற்ற கழகம் அதை புறக்கணித்து என்பதை நீங்க இந்த திமுக புறக்கணித்ததை நாம் புரிந்து கொள்ள வேண்டும். சாத்தியம் காங்கிரஸ் ஆர் டிஎம்கே பார்ட்டி கே एक और पाखंड की चर्चा आज पूरा देश कर रहा है। जब कांग्रेस की सरकार थी तब कई दशक पहले इन लोगों ने कच्चा तीवो आइलैंड श्रीलंका को दे दिया। किस कैबिनेट पे ये निर्णय हुआ, किसके फायदे के लिए फैसला हुआ, इस पर कांग्रेस की बोलती बंद है। बीते वर्षों में उस आइलैंड के पास जाने पर तमिलनाडु के हजारों मछुआरे गिरफ्तार हुए हैं, उनकी बोटें गिरफ्तार कर ली गई है। गिरफ्तारी पर कांग्रेस और डीएमके झूठी हमदर्दी दिखाते हैं। ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన్ను అరెస్ట్ చేయడాన్ని సమర్థిస్తూ హైకోర్టు వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అత్యున్నత న్యాయస్థానం వాజ్యం దాఖలు చేశారు. ఇటీవల తన్ను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఈడీ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని, అందుకే పిటిషన్ను కొట్టివేస్తున్నట్టు హైకోర్టు స్పష్టం చేసింది. అరెస్ట్ రిమాండ్ చట్ట విరుద్ధం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీ స్పీడ్ పెంచింది. ఇప్పటి వరకు 9 విడతలుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించగా తాజాగా 10 జాబితాను కూడా విడుదల చేసింది. ఈ జాబితాలో 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. చండీగఢ్ సిట్టింగ్ ఎంపీ కిరణ్ ఖేర్ను తప్పించి ఆ స్థానం నుంచి సంజయ్ టాండన్ను బరిలోకి దించింది. యూపీలోని బాలియా నుంచి నీరజ్ను, అసన్సోల్ నుంచి ఎస్ఎస్ అహ్లువాలియాను, మైన్పురి నుంచి జైవీర్ సింగ్ ఠాగూర్ను, కౌసాంబి నుంచి వినోద్ సోంకర్ను, ఫూల్పూర్ నుంచి ప్రవీణ్ పటేల్ను ఎంపిక చేసింది. గాజీపూర్ నుంచి పరాస్నాథ్ రాయ్ను, ప్రయాగ్రాజ్ నుంచి నీరజ్ త్రిపాఠిని, మచ్లిష్పూర్ నుంచి బీపీ సరోజ్ను బరిలోకి దింపుతోంది. ఏపీలో ఎన్నికల వేళ హిందూపూర్లో వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీ కీలక నేత ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువా కప్పి ఇక్బాల్ను చంద్రబాబు టీడీపీలోకి ఆహ్వానించారు. వైసీపీ నుంచి హిందూపూర్ ఎమ్మెల్యే టికెట్ను ఇక్బాల్ ఆశించారు. కానీ జగన్ ఆ టికెట్ వేరే వారికి ఇవ్వడంతో భంగపడ్డ ఇక్బాల్ కొద్ది రోజుల క్రితమే ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేటలోని బాసుతండా ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుక్కెడు నీరు దొరక్క అష్ట కష్టాలు పడుతున్నారు. కొద్ది రోజులుగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో తాగునీటి కోసం మండు టెండలో వ్యవసాయ బావుల వద్దకు పరుగులు తీస్తున్నారు. నీటి సమస్యను తీర్చాలని అధికారులకు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోవటం లేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి సమస్యను తీర్చాలని బాసుతండా ప్రజలు విన్నవించుకుంటున్నారు. ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్ అదుపు తప్పి లోయలో పడిపోయింది.
ఈ ప్రమాదంలో 12 మంది దుర్మరణం చెందగా మరో 14 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బస్సులో ఉన్నవారంతా కూలీలే అని పని పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. ఈ ఘటనపై ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దియోసాయి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాసేవ తప్ప గెలుపోటములు చూడని వ్యక్తి చలమల శెట్టి సునీత్. ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమం అభివృద్ధి కోసం పరితపించే నాయకుడు ఆయన. రానున్న ఎన్నికల్లో వైసీపీ తరపున కాకినాడ పార్లమెంటు నుంచి బరిలో ఉన్నారు. ఈసారి కాకినాడలో చలమల శెట్టి గెలుపు నల్లేరుపై నడకే అన్న మాట గట్టిగా వినిపిస్తోంది. ప్రత్యర్థి బలంగా లేకపోవటం, పైగా స్థానికేతరుడు కావడం వంటి అంశాలు చలమల శెట్టి సునీల్ కు కలిసి రానున్నాయి. చలమల శెట్టి సునీల్ ప్రజాసేవ తప్ప గెలుపోటములు చూడని వ్యక్తి ఆయన. ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమం అభివృద్ధి కోసం పరితపించే నాయకుడు ఆయన. లండన్లో పారిశ్రామికవేత్త అయినప్పటికీ సొంత గడ్డకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో స్వదేశానికి తిరిగొచ్చారు. గత 15 ఏళ్లుగా కాకినాడ ప్రజలకు అండగా ఉంటున్నారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సునీల్లోని మంచితనం, సేవాగుణం, ప్రజాబలం చూసి వైసీపీ ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వాలని నిర్ణయించింది. రానున్న ఎన్నికల్లో వైసీపీ తరపున పార్లమెంట్ అభ్యర్థిగా చలమల శెట్టి సునీల్ బరిలో ఉన్నారు. కాకినాడ గడ్డపై ఈసారి గెలుపే లక్ష్యంగా పదునైన వ్యూహాలతో చలమల శెట్టి ముందుకెళ్తున్నారు. గతంలో తన ఓటమికి గల కారణాలను అన్వేషించి వాటిని అధిగమిస్తూ ముందుకు కదులుతున్నారు. పార్లమెంటు పరిధిలో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అన్ని వర్గాల వారిని కలుపుకుని పోతున్నారు. ప్రజలతో మమేకమవుతూ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజలకు అండగా నేనున్నాననే భరోసా కల్పిస్తున్నారు. ప్రజల నుంచి కూడా సునీల్కు విశేష స్పందన లభిస్తోంది. పెద్ద ఎత్తున ప్రజలు, అభిమానులు సునీల్కు మద్దతు తెలియజేస్తున్నారు. స్వచ్ఛందంగా ఆయనతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. అంతేకాకుండా స్వతహాగా సునీల్ తరపున అభిమానులు నియోజకవర్గ పరిధిలో ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. కాకినాడ పార్లమెంటు పరిధిలో వైసీపీ గాలి కూడా బాగానే వేస్తోంది. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు నియోజకవర్గంలో ప్రతి గడప గడపకు చేరాయి. దీంతో అక్కడి ప్రజలంతా అధికార పార్టీ పట్ల సానుకూలంగానే ఉన్నారు. అటు కూటమి నుంచి కాకినాడ సీటు జనసేనకు దక్కింది. జనసేన నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఉదయ్ శ్రీనివాస్ స్థానికేతరుడు. కాకినాడ పార్లమెంటు పరిధిలో ఆయనకు పరిచయాలు కూడా తక్కువే. ప్రజాబలం అసలే లేదు. కొన్ని ప్రాంతాల్లో ఆయన పేరు కూడా తెలియని వారున్నారు. ఈ పాయింట్ను క్యాచ్ చేసుకుని వైసీపీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. జనసేన అభ్యర్థి స్థానికేతరుడు అనే అంశాన్ని జనాల్లోకి తీసుకువెళుతోంది. మొత్తంగా చూసుకుంటే ఈసారి కాకినాడ పార్లమెంటు పరిధిలో చలమల శెట్టి సునీల్ గెలుపు నల్లేరుపై నడకే అన్న మాట గట్టిగా వినిపిస్తోంది. ప్రత్యర్థి బలంగా లేకపోవడం, పైగా స్థానికేతరుడు కావటం, నియోజకవర్గ పరిధిలో వైసీపీకి ప్రజాబలం పెరగడం వంటి అంశాలు చలమల శెట్టి సునీల్ కు కలిసి రానున్నాయి. 3 సార్లు సునీల్ కు గెలుపు వాకిట్లోకి సాగిపోయినప్పటికీ ఈసారి మాత్రం ఆయన గెలుపు ఖాయమనే చర్చ కాకినాడ పార్లమెంటు పరిధిలో సాగుతోంది. అభివృద్ధిపై అమెరికా రాయబారి ఎరిక్ గాసెట్టి ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. భారత్ లో అమెరికా ఎంబసీకి నాయకత్వం వహించే గొప్ప అవకాశం తనకు దక్కినందుకు
గర్వపడుతున్నానని చెప్పుకొచ్చారు. తాము ఇక్కడికి పాఠాలు బోధించేందుకు రాలేదని, కొత్త పాఠాలు నేర్చుకోవటానికి వచ్చామని అన్నారు. భారత్తో భాగస్వామ్య బంధానికి అమెరికా ఎంతో విలువనిస్తుందని వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఎర్సెట్టి ఈ వ్యాఖ్యలు చేశారు. మల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 2 పరుగుల తేడాతో గెలుపొంది. ఈ మ్యాచ్లో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా రాణించాడు. 37 బంతుల్లో 64 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అంతేకాకుండా నితీష్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో 50 పరుగులు, ఓ వికెట్, ఓ క్యాచ్ అందుకున్న తొలి అన్క్యాప్డ్ ప్లేయర్గా నితీష్ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు జరిగిన అన్ని సీజన్లలో ఏ అన్క్యాప్డ్ ప్లేయర్ కూడా ఈ ఘనత సాధించలేదు. That's all for now. Keep watching Mango News.